అయితే అసలు ఒంగోలు సంబంధించిన విషయంలో ఇంతలా రగడ కొనసాగుతోంది. అసలు రోజా పరిస్థితి ఏంటి? అసలు నగరిలో రోజా పైన ఇటీవల కొంతమంది జడ్పీటీసీలు కావచ్చు, ఓ కౌన్సిలర్, కొంతమంది నాయకులు కూడా అక్కడ సమావేశం పెట్టినారు. సో వారు ఇప్పటికే మనం చూస్తే నగరి నియోజకవర్గానికి ఆనుకుని ఉన్నటువంటి జీడీ నెల్లూరు నియోజకవర్గం అక్కడ డిప్యూటీ సీఎంను ఆయన్ను ఎంపీగా పంపించినటువంటి పరిస్థితి. సో ఇంకొక వైపు ఈమెకి ఇతర నియోజకవర్గాల ప్రపోజల్స్, అటు పీలేరుకి వెళ్తారా, మరో నియోజకవర్గంకి వెళ్తారా అంటే కూడా అక్కడ కూడా నేతలు వద్దన్నారు అనేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అసలు రోజా పరిస్థితి ఏంటి? సో రోజాకి నగరిలో అవకాశం ఉంటుందా, నగరి నుంచి బయటకు వెళ్ళమంటే ఏంటి పరిస్థితి కూడా? మనోహర్, ఏంది అసలు రోజా సంబంధించినటువంటి విషయంలో ప్రస్తుతం ఒంగోలు పార్లమెంటు స్థానానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతోంది, అసలు నగరిలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అక్కడ ఆమెకు అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి, దీనికి ఈ చర్చ పైన ఒంగోలుకు పోటీ చేయమని అధిష్టానం సూచిస్తే రోజా పరిస్థితి ఏంటి? శ్రీహరి గారు, నగిరి నియోజకవర్గం నుంచి మంత్రి రోజాను ఏదైతే ఒంగోలు ఎంపీకి పోటీ చేయాలనే అధిష్టానము నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఇక్కడ పరిస్థితులు అయితే కొంత నెగిటివ్ గా ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రోజా పైన నియోజకవర్గంలో శ్రీశైలము బోర్డు చైర్మన్ ఎవరైతే చక్రపాణి రెడ్డి ఉన్నారో ఆయనతో పాటు మాజీ నగిరి మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో కేజే శాంతితో పాటు ఇప్పుడు తాజాగా మరి వడమాలపేట కావచ్చు, నిండ్ర కావచ్చు, ఇలా అనేక నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జడ్పీటీసీలు కూడా ఆమె పైన ఎదురు తిరిగి దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఆమెకు కానీ టికెట్ ఇచ్చి ఈసారి ఖచ్చితంగా ఆమెను ఓడించి తీరుతామనే ఒక మీడియా సమావేశాన్ని కూడా పెట్టి మొన్న ఏదైతే చిత్తూరులో జడ్పీ సమావేశం జరిగిన వెంటనే కూడా ఈ వడమాలపేట అదేవిధంగా నిండ్ర ఈ రెండు జడ్పీటీసీ సభ్యులు కూడా మీడియా సమావేశాన్ని బట్టి ఆమెకు టికెట్ ఇవ్వరాదంటూ మీడియా ముందుకు వచ్చి తమ అభిప్రాయాన్ని వెల్లడించినటువంటి నేపథ్యంలో, మరో నేపథ్యంలో ఈ పొంగు ఈ పుత్తూరుకు సంబంధించినటువంటి ఒక మహిళా కార్పొరేటర్ తనను చైర్మన్ చేశామని దాదాపు 40 లక్షల రూపాయలు రోజా తమ్ముడు తీసుకునే తనకు మోసం చేశారంటూ ఆమె కూడా మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన వెళ్ళగక్కినటువంటి నేపథ్యంలో ఆమెకు రోజు రోజు కూడా ఈ వ్యతిరేకత తీవ్రత తీవ్ర రూపం దాలుస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ ఒంగోలుకు షిఫ్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రోజాకు టికెట్ ఇవ్వరాదని వ్యతిరేక వర్గము తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే అధిష్టానం ఇలాంటి నిర్ణయం తీసుకుందనేటువంటి ఒక సందేహం కూడా ఇక్కడ తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు మనకు బట్టి చూస్తే అర్థమవుతుంది. అయితే రోజా నియోజకవర్గంలో ఇప్పటికే 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాల్లో కూడా ప్రతి మండలంలో కూడా ఆమెకు వ్యతిరేకమైన గ్రూప్ ఒకటి ఏర్పడి ఆమె పైన తీవ్రంగా వ్యతిరేక దాడి చేస్తున్నటువంటి తరుణంలో మరి ఒంగోలుకు షిఫ్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వ్యతిరేక వర్గం అయితే చాలా సంతోషంగా ఉంది, కానీ అనుకూల వర్గం మాత్రం ఆమెను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే ఒక ప్రయత్నం అయితే కొనసాగుతుంది. మరి అధిష్టానము దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి అంశాలపైన కూడా నియోజకవర్గంలో కొంత వైసీపీలో గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి మనము చూస్తున్నాము. అదే నేపథ్యంలోనే ఏదైతే రోజాకు సంబంధించి ఆమె నియోజకవర్గంలో అభివృద్ధికి అనేక రకాలంటి ఆటంకాలు సృష్టిస్తున్నాయి, అందువల్లనే ఆమెకు చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా ఆమె వ్యతిరేక వర్గాల నుంచి వ్యక్తమైనటువంటి నేపథ్యంలో మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేటువంటి అంశాలను వేసి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి రోజాకు సంబంధించి నియోజకవర్గంలో ఆది నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తీవ్రమైన వ్యతిరేకత నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, మనోహర్, అంటే ముఖ్యంగా మనం చూస్తున్నాం గతం నుంచి కూడా చూస్తే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి నారాయణ స్వామి కూడా నగరి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆమె గతంలో మంత్రి కానప్పుడు కూడా అక్కడ ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేశారని చెప్పి అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అంతర్గతంగా అక్కడ రాజకీయ పరమైనటువంటి వైరుధ్యాలు, పోరాటాలు ఉన్నటువంటి నేపథ్యం. మరోవైపు చూస్తున్నాం సత్యవేడు సంబంధించి తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తిని అక్కడ ఇన్ఛార్జిగా వేశారు. సో ఇక్కడ పెద్దిరెడ్డి పత్రం చేస్తున్నారు, జిల్లా మొత్తం మాకు అన్యాయం జరుగుతుంది అన్నటువంటి మాట కూడా అన్నారు. ఇంకోవైపు ఆదిమూలం కూడా మాట్లాడుతూ మమ్మల్ని అయితే చేశారు, అదే చెవిరెడ్డిని కావచ్చు లేదా బోమన్ కుటుంబాన్ని కావచ్చు, రోజా కుటుంబం రోజాను కావచ్చు, ఇలాంటి వారిని మారుస్తారా అని నిన్న మీడియా ముందు కూడా వచ్చి మాట్లాడినటువంటి